జై వాసవి, నేను రామ్ నుంచి దివ్య మాట్లాడతాను. నేను రోజా ముట్టు తయ్యలు చెప్పిస్తాను. అది ఎట్లా అనేది ఇప్పుడు చూడండి. వేసిందని నేను చూపించాను, దానివల్ల నేను చెప్పించాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ చెప్పాను. ఏమేమి కావాలట? ఊసి, నూల్కండు, బీడ్స్, కత్రికోలు కావాలి, అంతదా. ఇప్పుడు మా ఎట్లంటే బటన్, చిన్న బటన్ ఎత్తి ఓ రౌండ్గా వరించుకోవాలి. దాని అంజి గీత వేసుకోవాలి. ఊసిల నూలు గుచ్చి ఆ నడువులో కుత్తేసి అంజి పక్కన ఓవో దారంగా వేసి ముడిచావాలి. నూలు మిషన్ ఎంబ్రాయిడింగ్ నూలు ఎత్తుకోవాలి. రెండు నూలుగా ఎత్తి రెండుగా మడిచితే నాలుగు నూలుగా వచ్చింది. దాన్ని ముడిచి వేసి అంజి పక్కన కోడు వచ్చేట్లా మనం గుచ్చుకోవాలి, కుట్టవాలి. నార్మల్ తయ్యల మారిగా అంజి కోడు వేసిడవాలి. కలర్ మ్యాచ్ అయ్యేట్లా నా కాండస్ కలర్లో వేసింటే కొల్ల నష్టం ఉన్నా కోడు వేసాయా. ఇప్పుడు ఊసిలో పై కింద ఉండి పైకి ఎత్తరాలి ఊసిని. దాని వనగా ఓ కోడు ఉడిచి ఓ కోడు లోవల గుచ్చి గుచ్చి మార్చి మార్చి ఎత్తావాల. ఇది మారి తయ్యలు ఎక్కడెక్కడ వెయ్యవచ్చునంట, చుడిదార్ టాప్స్లో అక్కడక్కడ వెయ్యవచ్చును. కింద ఏం కలర్ ఉందో పైగా ఆ కలర్కి మ్యాచ్గా అదే నూలు ఎత్తి వెయ్యవచ్చును. మన జాకెట్ల గొంతులు అక్కడ గొంతు చుట్టూరు అక్కడక్కడ వెయ్యవచ్చును. అది సారీ ఏ మ్యాచ్ కలరో ఆ కలర్ ఎత్తి ఇది మరి గుచ్చి గుచ్చి ఎత్తితే అడుకడుగా వచ్చిన మారి ఉన్నాయి. నేను అరవాసి వేసిన చూపించిండాను. ఇంకా ఫుల్గా వేసిన నేను చూపించాను. కడసి గ్యాప్ ఉండేంతోరు ఇదే మరి చుట్టి చుట్టి ఎత్తురవాళ్ళ. కడసీలో కింద ఊసిలో దించిరవాల. దించేసి పైగా తిప్పి ఎత్తురవాల. పైగా నడువులో ఓటర్ పక్క ఎత్తొచ్చి ఓ బీడిని దాంట్లో గుచ్చి తిప్పి కింద దించి ముడిచి వేసిరవాళ్ళ. దీని పేరు రోజాపు మొట్టు తయ్యల్. ఇది నష్టం ఉన్నాయి. ఇది నా చుడిదార్ల టాప్స్లో వేసినాను అక్కడక్కడ. ధన్యవాదములు.